మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు చేతులతో జోడుతున్నా సార్, మా పిల్లగాడికి మా చేతిలో పెట్టు సార్, మీకు మీ దండం పెడతా, మీ కాలు మొత్తం సార్, నా మనమడు కొడుకు పంపిన అమ్మకి 1.5 సంవత్సరం అయింది తోలేసి. 1 సంవత్సరం నుంచి అకామ లేదు, అకామ అయ్యమంటే అకామ అయ్యలేరు. అకామ అయ్యకపోతే పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ తీసుకున్నాక ఏమో ఏం చెప్పారు అంటే అకామ ఇస్తాము ఇస్తామని చెప్పారు. పైసలు కూడా ఇవ్వలేరు. పైసలు సతాయించారు. పైసలు ఇవ్వాలి ఇస్తాము, 1 నెల వచ్చినాక ఇస్తాము, 2 నెలలకు ఇస్తాము, అట్లనే సతాయించారు. మమ్మ సరే పోయిండు కొడుకు పైసలు అంతలేడు, పైసలు ఇవ్వలేదు కంపెనీ, కొడుకు సతాయించింది అని మా సరి పోయిండు. మా ఆయన పోతే నేను బాకీ తిరుగుతా అని పోయిండు. 5 లక్షలు బాకీ ఉన్నాము. పైసలు నేను తిరుగుతా అని పోతే అటే హార్ట్ వచ్చి చచ్చిపోయిండు. అది హార్ట్ వచ్చి చచ్చిపోయినా కానీ 3 రోజులకే అది దాస పెట్టిర్రు, మాకు చెప్పలేరు. ఫోన్ చేస్తే ఫోన్ లావట్లేడు మా ఆయన. మరి మా ఆయన ఫోన్ లావడతలేడు, ఏమైంది మరి అని ఆయన పోయి అర్జెంటుగా చెప్పి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీ ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఫోన్ ఇయ్యరు, ఫోన్ మాట్లాడనియ్యారు, ఏమి చేయరు ఫోన్ అని చెప్పారు వాళ్ళు. చెప్తే మళ్ళా పోయి మళ్ళా తిరిగిన మళ్ళా తిరిగే వరకు అందరు ఫోన్ చేసుకుంటారు. మళ్ళీ మా ఆయన నాకు ఫోన్ చేస్తాడు, మరి ఏమైంది, ఏం చేశారు మా ఆయనకి అని కూడా చెప్పి నన్ను కేజ్ చేస్తా అడ్జస్టా ఎర్జెంట్ మీద కేజ్ చేస్తా అంటే ఆ ఎర్జెంట్ అన్నాడు. చేసుకపోయి మీరు కేజ్ చేసినా కానీ వాళ్ళు లింక్ ఇచ్చి పోలీసు వాళ్ళు లింక్ ఇచ్చి వచ్చి మీ ఆయన తీసుకొచ్చి నీ చేతికి ఇస్తారా అని చెప్పిండు ఎర్జెంట్ ఆయన చెప్పిండు. చెప్తే మరి ఎట్లా మరి అంటే అది చెప్తామమ్మా, ఎమర్జెన్సీలో ఉన్నాడు, అది ఉన్నాడు, టౌన్లో ఉన్నాడు అని ఎర్జెంట్ చెప్పిండు. ఎర్జెంట్ కూడా నాకు తెలియదు అని అన్నాడు ఆ రోజు. చెప్తే నేనే కాల్ చేస్తే కేర్ల అయినా ఏం చేసిండు అంటే ఆయననే ఫోన్ చేసాడు పాపం. ఎందుకంటే మీ ఆయన దొరికిండు అంటే ఆడ ఉన్నాడు అని చెప్తే మా ఆయన ఇదిగో మీ ఆయన ఉన్నాడు షెరీఫ్ అంటే మా ఆయన కీరు నేను మాట్లాడతా అని చెప్తే మీ ఆయన ఎమర్జెన్సీలో ఉన్నాడమ్మా, మీ ఆయన మాట్లాడాడు ఎమర్జెన్సీలో ఉన్నాడు, మంచిగా అయినప్పుడు నేను వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తా అని చెప్పిండు. చెప్తే సరే సార్ అని చెప్పి నేను మళ్ళా చెప్తే మళ్ళా అటు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దూరం పోలు, వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు అంటే నేను ఏడుచుకుంటా నేను ఎర్జెంట్ దగ్గర పోయినా. ఎర్జెంట్ దగ్గర పోతే మీరు చెప్పేదాకా నాకు తెలియలేదు అంటే మరి నువ్వు నీకెందుకు తెలియలేదు, నువ్వే తెలిసినావు, ఎందుకు తెలియలేవు అని నేను ఆయనకు పోయి చెప్తే నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదమ్మా అంటే నేను పోయి ఎర్జెంట్గా పెట్టి చెప్పినాము. గట్టిగా పోయి చెప్తే నా విమానంతో నాకు తెలియదమ్మా అని కొట్టేసిండు. కొట్టేస్తే మరి మా ఆయనకు ఎందుకు దాశ పెట్టరు, మరి 2 నెలలు పోయిన 3 రోజులకే జరిపోయిండు, మరి 2 నెలల నుంచి ఎందుకు దాశ పెట్టరు, మరి నాకెందుకు కుళ్ళ చెప్పలేరు అని నేను చెప్పినా. మరి డెడ్ బాడీ ఇదే రప్పించుకుంటారా అంటే సర్వ్ చేస్తారా అంటే డెడ్ బాడీ నేను రప్పించుకుంటా ఏం రోజు అని అన్నా. మొన్న కాల్ చేసారు, నా కొడుకు నంబర్ ఇచ్చిన, కేరళకు నంబర్ ఇస్తే మీ డాడీకి ఎమర్జెన్సీ ఉన్నది, మీ డాడీకి వచ్చి ఎవరు చూపు వచ్చి చూసుకొని పోవని చెప్పారు. ఆయన ముందే కుళ్ళ చెప్పేసారు, మీ డాడీ ప్రాణంతో లేరు, చనిపోయిండు, మీ డాడీకి వచ్చి చూసుకొని పోవని అన్నారు. వాళ్ళ దవాఖానలో ఉన్నాడు మీ డాడీ, బెరఫ్ లేచి ఉంచినాడు అని చెప్తే పోయిండు. మా మొన్నకి పాస్వర్డ్ కూడా ఇవ్వలేరు, అకామ ఇవ్వలేరు 1 సంవత్సరం నుంచి. మా కొడుకు వస్తా అంటే కూడా ఎందుకు పోతుండు, పని చేసుకోమని అంటారు, పని కూడా లేదు, ఆడ పని ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, రోడ్డు మీద తిరుగుతుండు, రోడ్డు మీద తిరిగి ఆడుకొని తింటుండ అన్నం, ఆడుకొని తింటుండు, ఒళ్ళన చేస్తే తింటుండు.
ఇంటికి తోలేసలేరు, ఇంటికి తోలేసలేరు. బాంగుడు ఉంచుకున్నారు, ఆ కామా లేదు, ఏమి లేదు. ఏడుచుకుంటా తిరుగుతుండు. చివరి చూపు మా డాడీ చూపు చూసుకుంటా అది తోలేయమంటే కూడా వాళ్ళు తోలేయలేరు. సౌకాడ నేను పోతా అంటే కూడా నేను పోతా అని ఆయన కొడుకు చెప్తే కూడా తోలేయలేరు. పిల్లేమో ఒక పని ఉన్నది, పని చేసుకొని పని ఇచ్చిండట, పని కూడా లేదు. ఏం పని చేయలేడు, పైసలు చేయలేడు. పైసలు 5 నెలల పైసలు ముంచేసిండు. సంవత్సరం నుంచి పైసలు కూడా వేయలేడు కొడుకు. అది బాధతోటి మా సరిగి పోయిండు, అంటే హార్ట్ అటాక్ చచ్చిపోయిండు. నా కొడుకు వస్తా అంటే కూడా నా కొడుకు పంపిస్తలేరు సార్. మా ఆయన కూడా చివరి చూపు చూడలేడు, అటే ఇరుకున్నాడు నా కొడుకు. బాగా ఇబ్బందిలో ఉన్నాడు. పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు, గుంజుకున్నారు పాస్పోర్ట్. ఆ కామా గుంజలేదు, ఏం లేదు, ఏడాది సంది. సార్ అందరికి నమస్తే. నా వంతు నుంచి నమస్తే అందరికి. సార్ నేను ఈ సౌదీకి వచ్చినా సార్, ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయన్నే ఇరుకుపోయినా, నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు, ఏం పంపుతలేరు. నాకు బాగా స్థాయిస్తారు సార్. నాకు ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఉన్నా రియాద్లో, తిండి లేదు, ఏం లేదు సార్. ఒక మినిమం ఒక 10 రోజులు అవుతుంది సార్ ఈడ ఇరుక్కున్నా నేను. జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని వీడియో చేసి మీకు ఎత్తున్నా. జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్, మీకు పుణ్యం అవుతుంది సార్. సార్ బాగా ఇరుక్కున్నా సార్, ఈడ నాకు ఓల్ హెల్ప్ చేస్తలేరు సార్ నేను. సరేనా సార్? నాకు ఈడ ఓల్ హెల్ప్ చేస్తలేరు సార్. నేను అందరిని అడిగినా సార్, ఈడ పని లేదు, ఏం లేదు సార్. నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో చస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్. జర హెల్ప్ చేయండి సార్, జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం అవుతుంది సార్. మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్. జర ఇంతే నేను చేయగలను, నా తడకంతా ఇది కూడా లేదు కాదు సార్. ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వింటున్నా సార్. జర మీ వంతు నుంచి ఒక సాయం చేయండి సార్. సరేనా? సరే సార్. మరి అందరికీ నమస్తే. మరి ఎట్లయినా కానీ నా కొడుకు నా దగ్గర రప్పియాలి సార్. మీకు దండం పెడతాం, మీకు కాలు మోగుతాం. ఎందుకంటే నాకు వయసు కూడా చిన్న వయసు, నా కొడుకుది కూడా చిన్న వయసే. నా కొడుకుది నా కొడుకు ఎందుకంటే టెన్షన్లో ఉన్నాడు, నేను కూడా టెన్షన్లో ఏదో ఒకటి చెప్తున్నాను. మా నాకు కూడా మాటలు వస్తున్నాయి. మొత్తం 5 లక్షలు బాకీ ఉన్నాము, 5 లక్షలు బాకీ ఉన్నామని మా ఆయన అటు పోయి జీ విడిచిండు. సవ్ ఇటే అయినాయి, సవ్ చేసినాం ఇంటే సవ్ చేసినాం. చివరి చూపు కూడా చూసుకుంటా అంటే తోలేయలేరు నా కొడుకు, అటే ఇరుకున్నాడు. ఎట్లయినా కానీ ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను నా కొడుకుకి ఇండియాకి రప్పియాలని రవీంద్ర రెడ్డి సారికి కూడా కోరుకుంటున్నాను. అంతదాన్ని నేను పెద్దదాన్ని కానీ చిన్నదాన్ని మీకు దండం పెడతాను సార్. మీకు కాలు మోడతాను. నా కొడుకు ఎట్లయినా కానీ ఇండియాకి రప్పియాలని, ఇంటికి రావాలి నా కొడుకు. దండం పెడతాను, కాలు మోడతాను, మీకు దండం పెడతాను సార్. పోతే పిల్లగాడు పోతా అని దాకా పోతే అప్పుడు పోతే పోతా అంటే ఏమో అది కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడట, ఆ కామం కూడా ఇయ్యలేడట. పోతా అంటే ఏమో పోనీ ఇయ్యలేరట. పిల్లగాని అటే ఇరుకున్నాడు, పిల్లగానికి రాణిస్తలేరు. ఇటు లేడు అటు లేడు, పిల్లగానికి ఇటు లేడు. ఇక తిందామంటేమో తిండి లేదు, పందామంటే ఏమో జాగ లేదు, తానం చేద్దామంటే ఏమో నీళ్లు లేదట. ఆడ ఈడ ఆడుకొని ఓళ్ళు తిరిగి జాగలు పోయి ఇంట్లో బుక్కడు అన్నం ఆడుకొని తింటుండంట పిల్లగాడు. అగాధం అయిపోయిండు పిల్లగాడు, తండ్రి లేని పిల్లగాడు. ఎట్లన్నా చేసి మీరు ఇందాక రప్పియారు సార్, ఇందాక రప్పియారు. ఇగో రేవంత్ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు సార్, ఇక మా పిల్లగానికి మా ఇంటికి రప్పియాలి. రప్పించినాక మా పిల్లగాడు ఉన్నాడు ఒకడు, ఇద్దరు చిన్నగా ఉన్నారు పిల్లలు. ఆ చిన్నతనంలో లగ్గం చేసి ఇచ్చిన, లగ్గం చేసి ఇస్తే కొడుకు పుట్టిండు. ఇక నేను చదువుకు పోతా అంటే పంపించినాము. తండ్రి ముఖం కొడుకు చూడలే, కొడుకు ముఖం తండ్రి చూడలేడు.
ఏ చూడలేడు, ఏడుచుకుంటా గాలి పంటి ఏడుచుకుంటా తిరుగుతుండు, అడుక్కొని తినుకుంటది ఏడుస్తుండు పిల్లగాడు. ఎట్లన్నా దయ, మీ దయ ఎట్లన్నా, మీకు కూడా పిల్లలు ఉన్నాను కదా సార్, మీ కొడుకు అనుకోరి సార్, ఎట్లన్నా చేసి పిలవాపురి సార్, నాకు రాణిస్తలేరు, నాకు అన్నం దొరుకుతలేదు, పుట్టకు వస్తున్నా, నేను ఆడ మనసుడు ఆడ తింటారు, ఆడ పోయి బుక్కడన్నా మాడుకుని తింటున్నా అని ఏడుచుకుంటా ఫోన్ చేసిండు పిల్లగాడు. మా పిల్లగానికి ఇందాక రప్పియాలి సార్, ఎట్లన్నా చేసి మా పిల్లగాని మా చేతిలో పెట్టు సార్, మీకు పుణ్యం దొరుకుతుంది. రెండు చేతులతో నేను చూడుతున్నా సార్, మా పిల్లగానికి మా చేతిలో పెట్టు సార్, మీకు మీ దండం పెడతా, మీ కాలు మొత్తా సార్. నా మనమడు తల్లి తండ్రి చచ్చిపోయిన పిల్లగాడు అగాధం అయిపోయాడు సార్, ఎట్లన్నా చేసి మీరే